నిద్రాహారాలు కూడా లేవు ఆయనకి. నిద్రాహారాలు కూడా లేకుండా ఆయన పనిచేసినటువంటి ముఖ్యమంత్రి. నిజంగా ఆయనకి విజయవాడ ప్రజలు, రాష్ట్ర ప్రజలు రుణపడి ఉన్నారు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ప్రజల్లోకి వచ్చి అన్ని రోజులు ఉండడం అనేది మామూలు విషయం కాదు. దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి అనుకో, దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు, చంద్రబాబు గారు ఇల్లు పోవలేదు అని. ఉదాహరణకు చంద్రబాబు గారు ఇల్లు పోకపోతే ఆయన స్టార్ హోటల్లో ఉండొచ్చుగా, ప్రజల మధ్యలోనే ఎందుకు ఉండాలి? నువ్వు వచ్చావు, జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, వరదలు వచ్చిన మరుసటి రోజు ఒక్కసారి ఆ విజువల్స్ చూడండి. ఎక్కడన్నా బాధపడ్డాడేమో, చేతులు ఊపుతూ నవ్వుకుంటూ ఆ మంచి పని జరిగిందిరా అన్నట్టు మనసులో వచ్చాడు, వెళ్ళాడు, కోటి రూపాయలు ప్రకటించాడు, ఎవరికి ఇచ్చాడో తెలీదు, ఎక్కడిచ్చాడో తెలీదు. అలాంటి వాడిని మనం 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రి చేయడం అనేది మన దౌర్భాగ్యం. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ పనికి ఏదైతే 5,000, 10,000 చిరు వ్యాపారులకు 100,000 ఇచ్చారో, వారికి విజయవాడ ప్రజల తరపున వారికి ఇవాళ పూలాభిషేకం చేస్తున్నాం మేము. ధన్యవాదాలు తెలపడమే కాకుండా అలాంటి మంచి వ్యక్తికి పూలాభిషేకం చేసి ఇంకా భగవంతుడు ఆయనకి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ప్రజాసేవలో మునిగి తేలాలని మనస్ఫూర్తిగా మేము అందరం కూడా కోరుకుంటున్నాం. అలాగే విజయవాడలో జరిగినటువంటి ఒక బాంబే సినీతార ఆవిని విజయవాడలో ఏ రకంగా ఇబ్బంది పెట్టారు, ఎందుకు ఇబ్బంది పెట్టారు, ఆ ఇబ్బంది పెట్టిన వాళ్ళ పాత్రలు ఎవరనేది ఇవాళ భారతదేశం మొత్తం తెలిసింది. ఎందుకంటే అమ్మాయి తెలుగు అమ్మాయి కాదు కాబట్టికి, ఒక బొంబాయికి చెందినటువంటి వ్యక్తి కాబట్టికి భారతదేశం మొత్తం కూడా ఇదే చర్చించుకుంటున్నారు. ముగ్గురిని సస్పెండ్ చేశారు, పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా డాడా, విశాల్ గుని. నిన్న విశాల్ గునిని విచారిస్తే కొన్ని వాస్తవాలు చెప్పాడు. ఆ వాస్తవాలు ఏంటంటే, ఇది